రోడ్డుపై బట్టలమ్మే దుకాణంలో ఇద్దరు కానిస్టేబుల్లు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలోని విజయ డైరీ సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన చిన్నపాటి వస్త్ర దుకాణం పెట్టుకున్నాడు. రాత్రి మూసేసి మరుసటి రోజు దుకాణాన్ని తెరిచేవాడు. నాలుగు రోజుల క్రితం యూనిఫామ్ ధరించిన ఓ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో ఉన్న మరో కానిస్టేబుల్ అర్ధరాత్రి దుకాణం వద్దకు వెళ్లి రెండు బండిల బట్టలను చోరీ చేశారు. మరుసటి రోజు దుకాణం వద్దకు వచ్చిన దుకాణదారుడు చోరీ అయిన విషయాన్ని గ్రహించి పక్కనే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాడు. పోలీసులే చోరీ చేసినట్లుగా గుర్తించాడు. అయితే దీనిపై పోలీసులు దుకాణదారుడిని బతిమాలడంతో అతను పోలీసులకు చేసిన ఫిర్యాదును వాపస్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంపై గురువారం రాత్రి వన్ టౌన్ సీఐ నరసింహరాజును వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని దీనిపై విచారణ చేస్తామన్నారు.